이쁘다. 아기는 봐봐. 또 빅젤을 미리가 비스터리스트 라트워티 드럭스 마피아 లగ్గంజాయి మత్తుమందు సంబంధించి ఈ విధంగా యువత బానిసలుగా మారి వీళ్ళ నిర్వీర్యం కావడం జరుగుతుందో ఒక విధంగా సమాజాన్ని యావత్ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో కేవలం సెలబ్రిటీస్ సినీ పరిశ్రమ మాత్రమే డ్రగ్స్ తో సంబంధం ఉంటుందని చెప్పి భావన చేపట్టుకున్నారు. అందువల్ల ముఖ్యంగా పట్టణాలలో యువతను ఎక్కువగా మరి ఆకర్షించి బానిసలుగా మార్చి సమాజాన్ని ఈ ఆందోళన కలిగిస్తుందో మరి ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టవలసినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోవటమే కాకుండా ఇలా ఈడీ విచారణకు సహకరించలేకపోవటాన్ని మొన్నటి గజ్వల్ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా లేవనెత్తడం జరిగింది. ఒక విధంగా మన బాధ్యతను గుర్తు చేసుకుంటాం. ఇవాళ కేటీఆర్ గారు వారికి సినీ పరిశ్రమతో ఉన్నటువంటి ఒక సంబంధాల దృష్ట్యా ఈడీ విచారణ ఆశించిన మేరకు పురోగతి పొందలేకపోతుంది, ప్రభుత్వ సహకారం కల్పించలేకపోతుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తే ఇలా ముందుగా స్వయంగా కేటీఆర్ గారే అవసరం వస్తే డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఏ విధమైన పరీక్షలకైనా తాను సిద్ధమంటూ తాను బ్లడ్ శాంపిల్ కానీ వెంటగా నమూనా కానీ ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన ఆయన వ్యక్తి దాని ప్రతిస్పందనగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుందో ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఒక తలం తాను ఒక జాతీయ రాజకీయ పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తాను విసిరిన ఒక వైట్ ఛాలెంజ్కు ఇవాళ ముందుకు రావాలి. అంటే ఏంటి ఇక్కడ కేటీఆర్ డ్రగ్స్ వినియోగిస్తున్న అనేటువంటి ఒక భావన కాదు, అది తదుపరి అంశం. డ్రగ్స్ వినియోగిస్తుందా లేదా అని ముందుగా ఏదైతే ఉందో ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఒక తలంపుతో ఛాలెంజ్ చేస్తుంది. ఇలా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, సెలబ్రిటీగా ఏదైతే ఉందో విశ్వేశ్వరరెడ్డి గారి ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఆ వైట్ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి ఒక కేటీఆర్ గారు ఇలా ట్విట్టర్ ఇలా పేరు కాంచిన కేటీఆర్ గారు ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రతిస్పందించలేకపోవటంతో ఇవాళ అంశాన్ని సమస్యను పక్కదారి పట్టించే విధంగా నేను రాహుల్ గాంధీ గారు వస్తేనే వస్తా లేక రేవంత్ రెడ్డి గారు లైట్ డిటెక్టర్ సిద్ధమా అంటే వాస్తవంగా విచారణకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయి. సంగనే లైట్ డిటెక్టర్తోనే గట్ట వాస్తవాలను వెలికి తీయాలని చెప్పి భావించినట్టయితే రేవంత్ రెడ్డి ఆల్సో సెడ్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అట్ ది సేమ్ టైం సీఎం కేసీఆర్ ఆల్సో మస్ట్ కమ్ ఫార్వర్డ్. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఒక ఆరోపణల దృష్ట్యా
మరి వారు లైట్ డిటెక్టర్ సిద్ధమా అని చెప్పారు ఏదైతే ఛాలెంజ్ విషయం జరిగిందో మరి తండ్రి కొడుకుల మధ్య ఏ జరిగిందో తెలియదు తండ్రి కొడుకుల మధ్య ఏ జరిగిందో తెలియదు మొత్తం కేటీఆర్ గారు ఏదైతుందో ఇరుకాటంలో పడి కోర్టును ఆశ్రయించటం ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై కానీ ఇంటిపై నాయకుడి ఇంటిపై దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య అత్యంత హేయమైన చర్య రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలను దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి నువ్వు ఏదైతుందో సమస్యను అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ఏదైతున్నదో ఒకటి కోర్టును ఆశ్రయించడంతోనే వీళ్ళు నిన్నటి వరకు నువ్వు డ్రగ్స్ వినియోగించినవా లేదో తెలియదు కానీ మరి ఇవాళ సమస్యను పక్కదారి పట్టించడంతోనే నువ్వు నిజంగానే డ్రగ్స్ వినియోగించినవు అనేటువంటి అనుమానాలు మాత్రం చెప్తాను వాస్తవం వైట్ ఛాలెంజ్ విసిరినప్పుడు ఏదైతుందో నువ్వు డ్రగ్స్ వినియోగించినవా లేదా అనేది నిర్ధారితంగా మరి భావించకున్నా వీళ్ళు సమస్యను పక్కదారి పట్టించడంతో మాత్రం ఏదైతుందో నిజంగా డ్రగ్స్ వినియోగం చేసి ఉండడంతోనే వాళ్ళ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు కోర్టును ఆశ్రయించటం వీళ్ళు భౌతికంగా దాడికి పురిగొల్పటం దిష్టి బొమ్మలు దహనం చేపించటం ఒక అధికార పార్టీ ఆశ్చర్య కలుగుతుందని చెప్పడం ఒక అధికార పార్టీ ఆశ్చర్య కలుగుతుందని చెప్పడం ఇదేనా నీకు ప్రజాస్వామ్యం నేర్పిన ఏర్పరచడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇంటిపై జరిగినట్టు ఒక దాడిని ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అత్యంత హేయమైనటువంటి చర్య ఇది పెరిగి పందలు చేసేటువంటి చర్య ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యంలో పెరిగి పందలు చేసేటువంటి చర్య అని చెప్పండి ఇక కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడిని ఎదుర్కోలేక లేక సిద్ధం లేకని కాదు కానీ వాళ్ళ భౌతిక దాడికి పాల్పడమే అత్యంత హేయమైన చర్య ప్రియ పందలు చేసేటువంటి చర్య వాస్తవాలను కనుమరుగు చేసే విధంగా వాస్తవాలను వక్రీకరింపజేసే విధంగా వీళ్ళ భౌతిక దాడికి పురుగొల్పినట్టు మరి భావించక తప్పదని చెప్పంటున్నాం దీన్ని ఖండించడమే కాదు ఇప్పటికైనా నిజంగానే కేటీఆర్ ఆయన స్వచ్ఛతకు నిదర్శనంగా నిలవదలుచుకున్నట్టయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి ఒక వైట్ ఛాలెంజ్కు నువ్వు సంసిద్ధత వ్యక్తం చేయి నువ్వు సంసిద్ధత వ్యక్తం చేయి ఇవాళ అదే ఇంకొక రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అని చెప్పంటాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏదైతుందో ఒక పాజిటివ్ దృక్పథంతో యువతకు ఆదర్శంగా నిలిచే విధానం ఏ రాజకీయ పార్టీ నాయకులే కానీ ఆదర్శంగా నిలవాలంటే ఒక తలంపుతో నిలుస్తుందో తాను తన పాదయాత్ర మొదటి దశ ముయ్యడంతోనే తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పని పేర్కొనడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వైట్ ఛాలెంజ్ విసిరి భారతీయ జనతా పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసి నువ్వెందుకు పెరుస్తున్నావు నువ్వెందుకు పెరుస్తున్నావు చెప్పంటుండే ఒక అధికార పార్టీకి ఏదైతుందో డ్రగ్స్ను డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసే బాధ్యత మీపై ఉంది ఇవాళ యువతకు మార్గదర్శకంగా నిలవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పండి ఒక విద్యావంతురాలు ఏదైతుందో ఆమె విద్యకు తగిన హోదా గుర్తింపు లభించలేదు తగిన ఉద్యోగ అవకాశం లభించలేక విద్య లేని పరిస్థితిలో స్వీపర్గా మరి జీవనోపాధి పొందుతుంటే నువ్వు దాన్ని ఏదైతుందో మరి ఆదర్శంగా ఆ బాలికకి ఏదైతుందో ఉద్యోగం కల్పించడానికి చెప్పని ఇలా పెద్ద పెద్ద తల్లి వెరీ గుడ్ సో ఏ విద్యావంతురాలు తన విద్యకు అర్హత అనుగుణంగా ఉపాధి అవకాశం పొందలేక ఒకవేళ ఒక ఊడ్పలిగా జీవనోపాధి పొందుతుందో ఇలా రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత
లక్షలాది మంది నిరుద్యోగ యువత. వారి విద్య అర్హతకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లభించలేక లభించక ఏ విధమైన ఉపాధి లేక ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పండి. నిన్నటి వరకు కరోనా కోవిడ్ ఉద్ధృతి కంటే ముందు ఉపాధి పొందినట్టు ఒక విద్యా వాలంటీర్సే కానీ గెస్ట్ లెక్చర్సే కానీ లెక్చర్సే కానీ ఫీల్డ్ అసిస్టెంట్సే కానీ హార్టికల్చర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కానీ వీళ్ళందరూ రోడ్డులు పడిపోయినాయి రోడ్డులు పడిపోయినాయి చెప్పారు. ప్రైవేట్ విద్యాలయాల్లో ఉపాధి పొందినటువంటి బోధన బోధనేతర సిబ్బందే కానీ వీళ్ళ గతంలో అంటే కోవిడ్ కంటే ముందు వివిధ శాఖల్లో వివిధ స్థాయిలో దాదాపు ఒక 10 లక్షల మంది ఉపాధి పొంది ఉంటారని చెప్పంటారు. వీళ్ళు ఒక 10 లక్షల మంది గత సంవత్సర కాలంగా ఉపాధి కోల్పోయిన 10 లక్షల మంది ఉపాధి కోల్పోయిన చెప్పంటారు. నిరుద్యోగ యువతకు ఏదైతే ఉన్నదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పని చెప్పినవి బేసిక్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే. వీళ్ళ ఉద్యోగ అవకాశాలు పెరుగుతావి అందరికి ఉపాధి లభిస్తుందనే ఒక భావనతోని వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్రపుత్ర స్పందింపజేసి నిరుద్యోగ యువతి వల్ల ఏ విధమైన ఉపాధి పొందక వీళ్ళ జీవితాన్ని ఏదైతుందో మరి వీళ్ళ సమాజం ఏ విధంగా మత్తు పానీయాలకు బానిసవుతుందో మనం గమనిస్తున్నాం చెప్పండి. వీళ్ళ మద్యంతో ఏదైతుందో మీరు వేల కోట్ల ఆర్థిక ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెప్పండి. మీరు ఆర్జించేటటువంటి ఆర్థిక ఆదాయం వెనుక ఎంతమంది జీవితాలు ఏదైతున్నదో మరి బలవుతున్నాయని చెప్పండి. మీరు ఎప్పుడైనా ఊహించిందని చెప్పండి. ఒకప్పుడు ఏదైతుందో 8,000 కోట్లు 10,000 కోట్లకు పరిమితంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంత మద్యం ఆదాయం ఇవాళ 30 నుండి 36 వేల కోట్లు చేరుకుందని చెప్పండి. 300 టైమ్స్ ఇలా 30,000 కోట్ల మద్యం రెవెన్యూ ఆదాయం ప్రభుత్వానికి సంక్రమిస్తే అంటే మరొక 30,000 కోట్ల మద్యాన్ని సమాజం సేవిస్తుంది. అంటే 30,000 ప్లస్ 30,000 60,000 మధ్య దళారీలు అదొక 10,000 కోట్లు అంటే దాదాపు 100,000 కోట్ల మద్యం విక్రయాలు ఏదైతుందో ఇలా రాష్ట్రం లోపల చేపట్టడం జరుగుతుందని చెప్పంటే అంటే రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందని చెప్పంటున్నారు. రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందని చెప్పంటుంది. వీళ్ళు మద్యం దుకాణాల పెంపును సమర్థించుకోవడానికి కొరికి ఏదైతుందో రిజర్వేషన్ల ప్రక్రియ తెర మీద పట్టుకొచ్చినట్టు కనపడుతుంది. మీరు ఏ గ్రామం తీసుకోండి, 10 బెల్ట్ షాప్ లేని గ్రామం ఏదైనా ఉన్నట్టయితే నేను ప్రజా జీవితంకి వెళ్ళి వైదొలుగుతాను చెప్పండి. 10 కంటే తక్కువ ఉంటే చెప్పండి అని చెప్పంటుంది. ఏ ఊరికి వెళ్ళిపోండి చెప్పంటారు, అర్ధరాత్రి మద్యం దొరకని గ్రామం ఏదైనా ఉంటే చెప్పుకొని చెప్పండి అని చెప్పంటారు. ఇదే నాణ్యత కాదు తెలంగాణ కోరుకున్నటువంటి ఒక సమాజం. తెలంగాణ కోరుతుంది ఇంటి కొరికేనని చెప్పంటున్నాను నేను. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి పబ్స్ ఏదైతున్నదో ఉదయం 4 గంటలదాకా నడుస్తున్నాయని చెప్పంటే ఈ పబ్స్ పాశ్చాత్య సంస్కృతి కొరకేనా, ఈ పాశ్చాత్య సంస్కృతి కొరకేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఏదైతుందో ఒక విజ్ఞత గల ప్రజా నాయకుడిగా నువ్వు భావించినట్టయితే, ఒక విజ్ఞత గల ప్రజానాయకుడు నువ్వు భావించినట్టయితే ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఒక వైట్ ఛాలెంజ్కు నువ్వు సంసిద్ధత వ్యక్తించి యువతకు ఆదర్శంగా నిలబడి చెప్పంటారు, సమాజానికి ఆదర్శంగా నిలబడి చెప్పంటాడు, సమాజానికి ఆదర్శంగా నిలబడి చెప్పంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాదు ఇలా ప్రజా జీవితంలో స్వచ్ఛతకు అద్దం పట్టేలా నిలవాలంటే ఒక భావన తలంపుతో ఎదుగుతున్నదో రైట్ ఛాలెంజ్ విసిరితే
నువ్వియాల్లా సమస్యను అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా కోర్టును ఆశ్రయించడం అంటే కోర్టును ఆశ్రయించటం నిజంగా దేర్ ఆర్ ఎనీ డిఫమేటరీ యు కెన్ మన ముందైతే వాట్ ఛాలెంజ్ సంగతి ముందుకు రా ఆయన భాష ఏదన్నా నీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిస్తే ఆల్రైట్ కానీ అసలు వైట్ ఛాలెంజ్ పక్క పోయేది ఏంటో ఈ డ్రగ్స్ సంగతి ఏంటి ఈ డ్రగ్స్ మాఫియా సంగతి ఏంటి అని చెప్పంటే దీంతో పక్కతో పట్టించి నేను అడ్డమొస్తున్న విచారణకు నువ్వు విచారణకు అడ్డం రావడం కాదు నాయన నువ్వు విచారణకు నిలువు నిలబడని చెప్పంటున్నావు విచారణకు అడ్డం రావడం కాదు ఒక ప్రభుత్వ అధినేతకు ఏదైతుందో విచారణకు నువ్వు నిలువడు ప్రోత్సహించు అది పోయేదైతుందో నేను అడ్డం పడుతున్నా నువ్వు సాయంత్రం చీకటి పడిందంటే ఎక్కడుంటావు ఏంటో అందరు చెప్పు అని చెప్పంటారు చీకటి పడిందంటే నువ్వు ఎక్కడుంటావు ఏంటి నీ మిత్ర బృందం ఎవరు నీ సహచరులు ఎవరు అందరు తెలుసు ఎందుకంత నీకు మరి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది ఏమైనా ఒక చర్యగా పేర్కొంటూ మళ్ళీ ఇప్పటికైనా ఏదైతుందో భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు మరి చట్టం అంటూ ఒకటి ఉన్నది వీళ్ళు ఇంటిపై దాడి చేసి ప్రతిఘటిస్తే ఇరు వర్గాల మీద కేసు అంటే నాకు అర్థం కాలేదని చెప్పంటు నేను దాడి జరిగింది రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమానులు ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ప్రతిఘటిస్తే ప్రతిఘటించిన కేసు ఉంటుంది ఎక్కడైనా అంటే చట్టం పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో దయచేసి గమనించండి చెప్పంటుంది ఏమంటే వరి పెట్టొద్దు దుడ్డట్లు కేంద్ర ప్రభుత్వం కొనదట మీరు ఏమంటే రాష్ట్రాన్ని విమర్శిస్తారు కేంద్రాన్ని ఎందుకు విమర్శించారు ఇవాళ కేంద్రంతో ఏదైతుందో రాష్ట్ర హక్కులు సాధించగలిగేటువంటి ఒక సామర్థ్యత మీ దగ్గర ఉందని చెప్పని ప్రజానిక మీకు పట్టం కట్టిందే టీఆర్ఎస్ పార్టీకి ప్రజానిక ఎందుకు పట్టం కట్టిందే ఇవాళ కేంద్రాన్ని ఏదైతుందో ఎదిరించి రాష్ట్ర హక్కులను కాపాడుతున్న భావనతో మీకు పట్టం కడితే నీ అసమర్థతను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏమనంటే మమ్మల్ని అంటారు వాళ్ళని ఎందుకంటే లేదు వాళ్ళు అంటాం మేము అనుభవం ఇచ్చట్లేదు వాళ్ళు అంటాం అనుభవం ఇచ్చట్లేదు కానీ నీ బాధ్యత నువ్వు విస్మరిస్తూ అని చెప్పంటావు నీ బాధ్యత విస్మరిస్తూ అని చెప్పంటావు కేంద్రానికి ఏది ఎత్తుందో ఒకవైపు నువ్వు వంత పాడుతూ వీళ్ళు కేంద్రం చేపట్టేటువంటి ప్రతి అంశంలో కేంద్రం చేపట్టేటువంటి ప్రతి అంశంలో కనీసం ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తుంది ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తుంది ఈ బిల్లును సమర్థించాలా సమర్థించద్దా అని చెప్పాలి ఏం లేకుంటే ఏదైతుందో వాడు బిల్లు ప్రవేశపెట్టడం అవసరం లేదు చేతులెత్తుతున్నాయంట బిల్లు ప్రవేశపెట్టడం అవసరం లేదు అని చెప్పంటున్నాను వీళ్ళ పెద్ద నోట్ల రద్దే కానీ వీళ్ళ పెద్ద నోట్ల రద్దు దుష్పరిణామం ఏదైతుందో సమాజం మీద నిరుపేద వర్గాల మీద ఏ విధంగా చూపెట్టి గమనించారు ఎప్పుడైనా జిఎస్టీ దుష్పరిణామాలు ఏదైతుందో వర్తక వాణిజ్య వర్గాల మీద ఏ విధంగా దుష్పరిణామం చూపెట్టి ఆలోచించాలని ఎప్పుడైనా వీళ్ళు పెట్రోల్ డీజిల్ గ్యాస్ దోపిడీకి ఏదైతుందో కేంద్రం డెఫినెట్లీ కేంద్రం రెస్పాన్సిబుల్ మరి నీ వంతు బాధ్యత ఏంటయ్యా నీ దోపిడీ సంగతి ఏంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు పట్ల డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో సామాన్య నిరుపేద వర్గాల మీద ఒక విధమైనటువంటి ఆర్థిక దోపిడీ చేస్తుంది ఆ ఆర్థిక దోపిడీలో నువ్వు కూడా భాగస్వామ్యం అయిపోతున్నావు ఆర్థిక దోపిడీలో నువ్వు కూడా భాగస్వామ్యం అయిపోతున్నావు అని చెప్పి అంటుండే ఈవెన్ మతతత్వ బిల్లులు కూడా మతతత్వ బిల్లులను కూడా సమర్థించినటువంటి ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఒక మతతత్వ బిల్లులను కూడా సంబంధించిన ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పండి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వు
భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రతిపాదించిన అభ్యర్థికి సంబంధించిన నువ్వు రాష్ట్రపతికి సంబంధించిన నువ్వు నువ్వు విభేదించింది ఒక్కటి చెప్పు అంటున్నా నువ్వు విభేదించింది ఒక్కటి చెప్పు అని చెప్పంటున్నా నేను నిన్న గాగమున ప్రధానమంత్రి గారితో ఏదైతే ఉందో మరి స్పెషల్ అపాయింట్మెంట్ కోరుకొని ఇదో సమస్యలన్నీ చర్చించినట్టు పేర్కొన్నారు మరి అదే రైతుల సమస్య వచ్చేవరకల్లా వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరకు వచ్చేవరకల్లా మరి ప్రధానమంత్రి గారికి ఏదైతే ఉందో నువ్వు రాష్ట్రంలోని సమస్యలన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం కలిగించే విధంగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వమో వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం దొరుకుతుందో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాలపై ఉంటుంది కాబట్టి దాన్ని అమలు చేయాలన్న అవసరం నువ్వు ప్రధానమంత్రి దృష్టికి తీసుకోలేవా నూతన వ్యవసాయ చట్టాలు ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రతిబంధకంగా మారని వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ప్రతిబంధకంగా మారని కనీస శాస్త్ర సభలో ఏమవుతుందో ఈ నూతన వ్యవసాయ చట్టాల అమలులో కనీస మద్దతు ధర కల్పన సంబంధించినటువంటి అంశం పేర్కొనబడలేకపోవడంతోనే దాని వ్యతిరేకిస్తున్న తీర్మానం ఒకటి ప్రతిపాదిద్దామని చెప్పండి కూడా మరి ఎన్నికి తగ్గినోడు సహకరించినోడు నువ్వు ఇలా మాట్లాడతావా అల్కా అయిపోయింది గోలు పెట్టాలి ప్రత్యమ్నాయ పంటలు కూడా చర్చించు ప్రత్యమ్నాయ పంటలు కూడా చర్చించు ప్రత్యమ్నాయ పంటల గురించి మాట్లాడకుంటా జైత్యాల జిల్లాకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు చర్చిస్తాం మనం ఇలా కేటీఆర్ గారు ఏదైతే రామారావు గారు పరిశ్రమల శాఖ మంత్రి ఇలా కేటీ రామారావు గారు పరిశ్రమల శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు కూడా భాగస్వామి వరికి ప్రత్యామ్నాయం చెరుకు అని చెప్పని భావిస్తున్నాయా ఆ చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కొరకు మీ ప్రభుత్వం చేయబోతుంది ఏంటి అని చెప్పంటుంది కనీసం ప్రైవేట్ రంగంలో ఫ్యాక్టరీ నిర్వహింపబడ్డది అన్నాడు ఉన్న ఫ్యాక్టరీ మూసేసినావు కదా నేను వీళ్ళు పప్పు దినుసులు నూనె గింజలు పప్పు దినుసులు నూనె గింజలు ఎస్ ఆల్టర్నేట్ వాటికి ఆ ప్రోత్సాహం ఏమి ఇస్తూ చెప్పున్నాయని అని చెప్పంటున్నా కొనుగోలుకి ఏం చెప్తూ చెప్పంటున్నా ఇలా మొక్కజొన్నకు సంబంధించేది గత సంవత్సరం మద్దతు ధర 1840 ఉంటే బజార్లో 1500 పూజే 1500 300 రూపాయలు తక్కువ పోయింది ఉమ్మడి రాష్ట్రంలో విధిగా మార్పిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మార్పిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఈ సమస్య ఇంతవరకు స్పష్టత లేదు నేను అంటుండు నేను మినుములు కొంటా అని చెప్పాను ఆ మినుము పార్టీ కడ తెలియదు నాయన వీళ్ళు పత్రికలు చూసి ఆశ్చర్యపోయినాయి ఏం చెప్పిందంటే మినుములు కొంటా అని చెప్పి అంటాడు మొగ్గుదూరం వచ్చిన మాట్లాడతలేడు పెసర్ల వచ్చిన మాట్లాడతలేడు కందులం వచ్చిన మాట్లాడతలేడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా పప్పు దినుసులు నూనె గింజలపై ఏదైతుందో 200 రూపాయలు 500 రూపాయల దాకా ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చింది ట్విట్టర్ ఇవాళ చెప్పట్టు నేను రైతులు ప్రోత్సహించాలి పంటల ప్రత్యామ్నాయం పంటల మార్పిడి జరగాలని చెప్పంటే ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే తెప్పించడంతో పాటుగా మీరు మేనేజ్మెంట్ ఎవడికి ఇస్తూ ఇవ్వ ఆయన ఇస్తూ ఉండడం తీసుకోకపోతే షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ కొనసాగించు దాంతో కూడా పప్పు దినుసులు నూనె గింజలకు ఏదైతుందో ఆనాడు 200 నుండి 500 రూపాయలు అంటే ఇవాళ కనీసం ఒక 5000 రూపాయలు ప్రోత్సాహం చేయాలి ప్రతి క్వింటల్కి 10000 రూపాయలు రావాలని చెప్పండి గిట్టుబాటు కావాలి ప్రభుత్వం సత్యం రెడ్డి గారు జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మా మిత్రుడు రైతు సోదరులందరూ కూడా ఏదైతుందో వాళ్ళు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ మొక్కజొన్న పంట చేతికి రావడం ఆరంభమైంది కాబట్టి ఈ మార్పిడి కొనుగోలు కేంద్రాలు తక్షణమే జిల్లాలో ఆరంభం చేయాలి వాళ్ళ మరి ప్రత్యామ్నాయంగా మీరు రైతు ఏదిస్తుందో ఇతర పంటల పట్ల మళ్ళింపు కావాలని చెప్పని కోరుకున్న పరిస్థితుల్లో ఇలా పప్పు దినుసులకు నూనె గింజలకు ప్రోత్సాహం కలిగించే విధంగా
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మార్కెట్ కొనుగోలు కేంద్రాల ద్వారా వాటి కొనుగోలు చేయడానికి అన్ని ఉత్పత్తులు పప్పు దినుసులు నూనె గింజలు అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహంతో కొనుగోలు చేయించాలప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. జగిత్యాల జిల్లాకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే ఉందో తక్షణ పునరుద్ధరింపు చేయాలని చెప్పాను జిల్లా కలెక్టర్ గారికి వికెట్ చేయబడింది. ఇప్పుడు సత్యంరెడ్డి గారు వాళ్ళు చివరికి ఏమైపోయిందంటే వాళ్ళ నియంతృత్వానికి వాళ్ళ నిదర్శనంగా తెలంగాణ నిలబోతున్నట్టు కనపడుతుంది. నియంతృత్వానికి నిదర్శనంగా నిలబోతుందని చెప్పాను. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రాజ్యాంగం కల్పించే హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాని భౌతికంగా మరి దాడులు పాల్గొనే విధంగా ఎదుగుతుందో స్వయంగా టిఆర్ఎస్ ఒక రాష్ట్రంలో అధికార రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ విధమైన ఒక దాడులను పొచ్చింది దొరుకుతుందని చెప్పంటే దీన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందో ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో ఏదైతుందో ప్రజలు గమనిస్తూ ఏదైనా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వైట్ ఛాలెంజ్కు నువ్వు నిలబడు. థ్యాంక్ యూ.